हाय फ्रेंड्स, वेलकम टू साई एक्वा केयर यूट्यूब चैनल। ई वीडियो लो टेंपरेचर चेंजेस श्रिंप योका ग्रोथ एंड बिहेवियर नी ए विधंगा एफेक्ट चेस्ताई अनी डीटेल्ड गा तेलुसुकुंदामंडी। ई वीडियो चाला इन्फॉर्मेटिव गा उंटुंदी, सो लेट चेयकुंडा ई वीडियो नी लाइक चेसी मरिनी वीडियोस कोसम मा चैनल नी सब्सक्राइब चेसुकोंडी। वाटर टेंपरेचर अनेदी मोस्ट कॉमन ए बायोटिक स्ट्रेस फैक्टर अंडी। ఈ టెంపరేచర్ అనేది షింప్ లోని బయోకెమికల్ అండ్ ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది। ఈ టెంపరేచర్ డైరెక్ట్ గా షింప్ యొక్క మెటబాలిజం, గ్రోత్, మౌల్టింగ్ అండ్ సర్వైవల్ ని ఎఫెక్ట్ చేస్తే ఇండైరెక్ట్ గా డిజాల్వ్డ్ ఆక్సిజన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది। షింప్స్ అనేవి లో టెంపరేచర్ ని టాలరేట్ చేసుకోలేవండి। లో టెంపరేచర్ లో వాటి యొక్క బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేసుకోలేవు। 9 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ లో అయితే ఇంకా వనామి బ్యాలెన్స్ ని తప్పి ఎక్స్టర్నల్ స్టిములైకి స్లోగా రెస్పాండ్ అవుతుంది। అది కాకుండా టెంపరేచర్ లోకోమోటర్ యాక్టివిటీస్ ని కూడా కాంప్లికేట్ చేస్తుంది। లోకోమోటర్ యాక్టివిటీస్ అంటే స్విమ్మింగ్, వాకింగ్ ఎట్సెట్రా। ఈ స్విమ్మింగ్ అండ్ వాకింగ్ అనేవి సెంట్రల్ నర్వస్ సిస్టం కంట్రోల్ లో ఉంటాయి। అయితే ఈ లో టెంపరేచర్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టం ని ఎఫెక్ట్ చేస్తుంది। టెంపరేచర్ అనేది అక్వాటిక్ ఆర్గానిజమ్స్ కి గ్రోత్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అండి। ప్రతి ఒక్క షింప్ అండ్ క్రాబ్ కి టెంపరేచర్ టాలరెన్స్ రేంజ్ అనేది ఉంటుంది। ఈ టాలరెన్స్ రేంజ్ కి టెంపరేచర్ ఎక్సీడ్ అయినా అంటే పెరిగినా లేదా తగ్గినా వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ సరిగ్గా జరగక గ్రోత్ తగ్గిపోతుంది అండ్ డెత్ కూడా కాజ్ అవ్వచ్చు। అందుకే ఎప్పుడూ కూడా టెంపరేచర్ ని ఆప్టిమమ్ లో మెయింటైన్ చేయాలి। ఇలా ఆప్టిమమ్ లో మెయింటైన్ చేసినప్పుడు షింప్ యాక్టివ్ గా ఉంటుంది అండ్ ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుంది। లో టెంపరేచర్ అండ్ హై టెంపరేచర్ లో షింప్ బాగా స్ట్రెస్ అవుతుంది। ఇలా స్ట్రెస్ అవడం వల్ల ఆ స్ట్రెస్ ని తట్టుకోవడానికి వాటికి కొంత ఎక్స్ట్రా ఎనర్జీ అవసరం పడుతుంది। ఇలా ఎక్స్ట్రా ఎనర్జీ మొత్తం స్ట్రెస్ రిలీఫ్ కే యూస్ అయిపోతే ఇక గ్రోత్ కి ఏముంటుందండి? రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే టెంపరేచర్ అనేది షింప్ యొక్క గ్రోత్ కి క్లోజ్ గా రిలేట్ అయి ఉంటుంది। సో మన షింప్స్ లో ఫాస్టెస్ట్ గ్రోత్ ఉండి మన కల్చర్ సక్సెస్ అవ్వాలి అంటే ఆప్టిమమ్ టెంపరేచర్ ని మెయింటైన్ చేయాలి। అయితే షింప్ కి ఫీడ్ బాగా డైజెస్ట్ అయ్యి గ్రోత్ బాగుండాలి అంటే ఐడియల్ టెంపరేచర్ 29 టు 31 డిగ్రీ సెల్సియస్ అండి। ఇఫ్ ఇన్ కేస్ టెంపరేచర్ 24 టు 28 డిగ్రీ సెల్సియస్ ఉంటే షింప్ తీసుకున్న ఫీడ్ డైజెస్ట్ అవ్వడానికి 3 టు 4 హవర్స్ టైం తీసుకుంటుంది। అలా అని ఇఫ్ టెంపరేచర్ 32 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉంటే డైజెషన్ చాలా త్వరగా అయిపోతుంది। ఇలా డైజెషన్ త్వరగా అయితే ఫీడ్ కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది। ఇలా ఫీడ్ కన్జంప్షన్ ఎక్కువ అయితే పాండ్ లో ఆర్గానిక్ మ్యాటర్ ఇంక్రీజ్ అవుతుంది। సో ఐడియల్ టెంపరేచర్ వచ్చేసరికి 29 టు 31 డిగ్రీ సెల్సియస్ అండి। ఈ టెంపరేచర్ లో పాండ్ వాటర్ ఉన్నట్లయితే షింప్ తీసుకున్న ఫీడ్ బాగా డైజెస్ట్ అయ్యి షింప్ కి న్యూట్రియన్స్ బాగా అందుతాయి, సో దట్ గ్రోత్ బాగుంటుంది। టెంపరేచర్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ వాటర్ క్వాలిటీ పారామీటర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి। ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నానండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।